పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు. రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి. పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందిస్తున్నామని రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవమ్మంగి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో శుక్రవారం మండలంలో మంజూరైన 288 లబ్ధిదారులకు ఆమె పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో పెన్షన్లను కేవలం పార్టీ కార్యకర్తలకు మాత్రమే మంజూరు చేసేవారని, కానీ నేడు వైసీపీ పాలనలో పార్టీలతో పని లేకుండా అర్హులైన అందరికీ పెన్షన్లను మరియు సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని ఈ ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఆమె అన్నారు. అలాగే ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లే విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థలో భాగంగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ వెల్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే పోడి వ్యవసాయం తీసుకుంటున్న గిరిజనులకు అటవీ హక్కుల చట్టం ద్వారా 20,000 మందికి సుమారు 50,000 ఎకరాల భూమిని గిరిజనులకు పట్టాలు ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు. వైఎస్ఆర్ పథకం, అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, రైతు భరోసా, చేయూత పథకం వంటి వివిధ రకాల ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం జరుగుతుందని, ఇవన్నీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, జడ్పీడీసీ ఒడుగుల జ్యోతి, వైసీపీ ఎంపీపీ చప్పా చంద్రరాణి, చుర్రా రాజేశ్వరి, ఎంపీడీఓ కె బాపణదొర, తహసీల్దార్ వైవి సుబ్రహ్మణ్యాచారి, వైసీపీ నాయకులు దాట్ల వెంకటేశ్వరరాజు, నాగులపల్లి కుసిరాజు, చప్పా ప్రసాద్, చీడిపల్లి అప్పారావు, సర్పంచ్ సమాజలు కొంగర మురళీకృష్ణ, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండలంలో మనం సుమారుగా ఏవైతే కొత్త పెన్షన్లు శాంక్షన్ అయ్యో, సుమారుగా ఈ మండలంలో మనం కొత్తగా 288 మందికి మనం కొత్త పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదే గతంలో కూడా మనం సుమారుగా 5,000 పెన్షన్కి మనం ఈ మండలంలో పెన్షన్ ఇస్తా ఉన్నాము. ఇంకా కూడా లబ్ధిదారులు ఉంటే గుర్తించి వారికి కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ఇది కంటిన్యూస్ ప్రాసెస్ గా జరుగుతూ ఉంది. మన గతంలో చూసుకుంటే ఇవి పెన్షన్లు తీసుకుంటే మనం గత గవర్నమెంట్ మనం చూసుకుంటే ఊరికి 10 పెన్షన్లు అనే ఉండేవి. కొత్త పెన్షన్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉండేది కాదు. ఎవరైనా చనిపోతే వారి ప్లేస్ లో కొత్త పెన్షన్ శాంక్షన్ అయితే తప్ప ఇలా ఇంతమందికి ఈ ఇంత నిష్పక్షపాతంగా పార్టీలు సంబంధం లేకుండా పెన్షన్ అమలు చేసినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రజలు అంటూ ఉన్నారు, గతంలో ఎంతో మంది ముసలి వాళ్ళు పెన్షన్ల కోసం జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ కూడా వేరే వేరే పార్టీలో ఉన్నారని చెప్పేసి వీళ్ళు పెన్షన్ రాకుండా చేయడం అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈరోజు జగన్బాబు గారు నిజంగా పార్టీతో సంబంధం లేకుండా అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా అర్హులను గుర్తించి వాలంటీర్ల ద్వారా ఇంటికి పెన్షన్లు పంపిస్తా ఉన్నారని చెప్పేసి వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. నిజంగా ఇటువంటి నాయకుడు దొరకడం అదృష్టమైన కూడా. ఇంకా ఇతర చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల, అంటే ల్యాండ్ ఇష్యూస్ కానీ లేకపోతే వేరే వేరే కారణాల వల్ల ఎవరికైనా పెన్షన్స్ రాకుండా ఉంటే అవన్నీ కూడా రెక్టిఫై చేసుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళ వారి అర్హతను బట్టి, అంటే ఎవరికన్నా వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ రేషన్ కార్డు 15 ఎకరాలు భూమి ఉంటే, సారీ వాళ్ళకి ల్యాండ్ 15 ఎకరాలు పైన ఉంటే, వాళ్ళది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అన్నదమ్ముళ్ళు నేల మీద పంచుకుంటా తప్ప కానీ అది రికార్డెడ్ గా పంచుకోవట్లేదు. అది రికార్డెడ్ గా విడగొడితే వాళ్ళు కూడా రైతు భరోసా కానీ లేకపోతే వాళ్ళకి కార్డులో ఉన్నటువంటి పెన్షన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి అటువంటి చర్యలు కూడా మన సచివాలయ సిబ్బంది వాళ్ళు అలాగే ఆఫీసర్స్ అందరూ కూడా చేపడతా ఉన్నారు. దీని ద్వారా ఇంకా ఎంతమంది అర్హులు పెన్షన్కి లబ్ధిదారులు ఎంతమంది వస్తే అంతమంది కూడా మళ్ళీ కూడా పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను.